దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పానిండియా లెవెల్లో చరణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు చరణ్. ప్రస్తుతం ఈ హీరో పానిండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయకగా నటిస్తుండగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు శిరీష్ కలిసి నిర్మిస్తున్నారు. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో చరణ్ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడని, అంతేకాకుండా పొలిటికల్ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని గత కొద్ది రోజులుగా ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాతో పాటు చరణ్ చేతిలో మరిన్ని ప్రాజెక్టులు ఉన్న విషయం తెలిసింది. ఇప్పటికే డైరెక్టర్ గౌతమ్ తిరునూరి దర్శకత్వంలో చరణ్ ఓ సినిమా చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చేసింది. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ చరణ్ ఓ మూవీ చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక రామ్ చరణ్ తేజ్ RC-16 మూవీలో హీరోయిన్గా కృతి శెట్టి నటింపజేయాలని గౌతమ్ తిరునూరి ట్రై చేస్తున్నారు. అది ఎలా ఉంటే, తాజాగా కృతి శెట్టి రామ్ చరణ్ గురించి కొన్ని విషయాలను పంచుకున్నారు. అవి మాట్లాడుతూ, రామ్ చరణ్ సార్ అంటే నాకు చాలా ఇష్టం, ఆయన నటనకి నేను ఎప్పుడో ఫిదా అయ్యాను, ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత ఆయన క్రేజ్ పెరగడం నాకు ఎంతగానో హ్యాపీగా ఉంది అంటున్నారట కృతి శెట్టి. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతుంది.